వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో మాజీ సిఎల్పి నేత జానారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని జానారెడ్డి మండిపడ్డారు. పిసిసి పదవి ఎవరికిచ్చినా తాము సమన్వయంతో అందరం కలిసి పనిచేస్తామన్నారు. పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామని జానారెడ్డి తెలిపారు. లేక పరిపాలన పరంగా కానీ లేక నిజాయితీ పరంగా కానీ రోజు మీద కొంత అర్థమైనాక మళ్ళా మేము చెప్పినప్పుడు కానీ మీరే అసలు ఇంకో పాలన కావాలని చెప్పి కోరి నేను ఇదే ప్రశ్న మీకు ఇస్తున్నా. మేము ఎన్ని చెప్పినా ఇది కాదు, సాధ్యం కాదన్న మాయమడు ఉరుకులు పెట్టక అటు ఉరుకులు పెట్టడానికి కారణమేంది? మీరు మాయమడి రాయక అటుపక్క రాయటానికి కారణం ఏంది? మీరు ఈ కారణాలు ఏమన్నా చెప్పగలుగుతున్నాము? ఇది ఈ కారణాలు అన్న అర్థమైతే నవ్ యూ క్యాచ్ మై పాయింట్ అని చెప్పి మిమ్మల్ని మేము అనేది లేదు.